ఈ మండే ఎండల్లో ఎవరికైనా చల్లచల్లగా నిమ్మరసం తాగాలనిపిస్తుంది కదా, మరి ఈ స్టైల్లో నిమ్మరసాన్ని కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఫస్ట్ అయితే రెండు నిమ్మకాయలని కట్ చేసి వాటిలో సీడ్స్ని తీసేసి పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు కొంచెం పుదీనా ఆకుల్ని నలిగి నలగనట్టు లైట్గా చితగ్గొట్టుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక గ్లాసులో చల్లటి నీళ్ళని వేసి రెండు నిమ్మకాయల రసాన్ని కూడా వేసుకొని కట్ చేసి పుదీనా ఉంచుకున్నాం కదా, అది కూడా వేసేయాలి. ఇప్పుడు ఈ నిమ్మరసంలోని ఉప్పు ఎలా వేసుకోవాలంటే, యాక్చువల్గా ఈ క్వాంటిటీకి ఎంత ఉప్పు అయితే పడుతుందో అందులో సగం మాత్రమే వేసుకోవాలి, మిగిలిన పోర్షన్ బ్లాక్ సాల్ట్ వేసుకోవాలి. ఎగ్జాంపుల్ ఎలా అంటే, ఇప్పుడు ఈ ఒక గ్లాస్ నిమ్మరసానికి ఒక టీ స్పూన్ సాల్ట్ పడుతుంది. సో ఇప్పుడు మనం ఇందులోని హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఇంకా హాఫ్ టీ స్పూన్ బ్లాక్ సాల్ట్ వేసుకోవాలి. ఇలా ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవాలి. లేదా అసలు పూర్తిగా సాల్ట్నే మానేసి బ్లాక్ సాల్ట్నే కూడా వేసుకోవచ్చు, ఇలా కూడా బాగుంటుంది. కూలింగ్ ఎక్స్ట్రా కావాలనుకుంటే 2-3 ఐస్ క్యూబ్స్ని వేసుకోవచ్చు. ఐస్ క్యూబ్స్ మనం ఉట్టి వాటర్తోనే చేసుకుంటాం కాబట్టి లెమన్ జ్యూస్లో వేసిన తర్వాత అది జ్యూస్ కొంచెం చప్పగా అయిపోద్ది. సో మీకు ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి అనే ఐడియా ఉంటే ముందే జ్యూస్లోని లెమన్ ఇంకా బ్లాక్ సాల్ట్ సాల్ట్ కాస్త ఎక్స్ట్రా వేసుకోవాలి. అప్పుడు ఐస్ క్యూబ్స్ వేసినా కానీ టేస్ట్ అనేది బ్యాలెన్స్ అయిపోతుంది. ఈ లెమన్ జ్యూస్ రెసిపీ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.